నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. వాహనదారుల భద్రత, ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు. రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి కన్నబాబు. కాకినాడ రూరల్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు త్వరగా గృహాలకు శంకుస్థాపన చేసుకోవాలి. లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యం. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో ఇంటింటికి మీ అనంతలక్ష్మి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. వాహనదారుల భద్రత, ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాకినాడలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. కాకినాడ డి కన్వెన్షన్ లో జరిగిన 34వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో రవాణా పోలీస్ శాఖల అధికారులు, కాకినాడ పట్టణం గ్రామీణ ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ వంగా గీతం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులకు రోడ్డు నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రజల ప్రయాణాల సౌకర్యాలకు సంబంధించి ఆటోలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారాయని, ఆటో డ్రైవర్లు తప్పక భద్రత నియమాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు జరిగే వారోత్సవాల్లో ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లందరూ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, వారందరిపైన తమ కుటుంబాలు ఆధారపడి ఉన్న విషయాన్ని గుర్తించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు సంభవించిన సమయంలో బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల యూనియన్ల విజ్ఞప్తి మేరకు త్వరలోనే ఆటో యూనియన్ అసోసియేషన్ భవనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ద్వారంపూడి తెలిపారు. అనంతరం జిల్లా రోడ్డు రవాణా, పోలీస్, అపోలో ఆసుపత్రి వైద్యుల బృందం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కొన్ని రోడ్డు ప్రమాద సంఘటన దృశ్యాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ మాజీ మేయర్ శంకర శివ ప్రసన్న, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్, ఆర్డీఓ పివి సాయి ప్రసాద్, కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, జిల్లా రవాణా, పోలీస్ అధికారులు, అపోలో ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. బట్ అంటే అన్ని దేశాల్లో కన్నా మన దేశంలో వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా కన్వీనియన్స్, పబ్లిక్ కన్వీనియన్స్ ఉంది అనేది ఒక పక్క పాజిటివ్ చెప్తుంది. అయితే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్స్ గురించి చూసుకుంటే నిజంగా నేను ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకు అంటే మహిళల యొక్క ప్రయాణం చాలా సులువు చేశారు. గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు, పట్టణ ప్రాంతాలు అవ్వచ్చు, ఎంత దూరం అయినా అవచ్చు, ఎక్కడికి వెళ్ళినా అవ్వచ్చు, ఈరోజు బస్సులు మాయమైపోయాయి, వ్యాన్లు మాయమైపోయాయి, అన్ని అయిపోయి మాకు ఆటోయే కావాలని చక్కగా ప్రయాణం చేసే అవకాశం మహిళలకి ఉద్యోగానికి కలగదు. అట్లాగే స్టూడెంట్స్ కి ఈ వల్ల చాలా ఇది, మాకు స్టూడెంట్స్ వస్తారు, పెద్దలు వస్తారు చాలా. ఈ మధ్య నేను 3 బస్సులు వేయించాను ఆర్టీసీలో, బట్ 2 బస్సులు ఇంకో నెలలో తీసేస్తాం. వేసినంతా ఏసీ వరకు పెట్టిన ఒత్తిడి వేసిన తర్వాత లేదు, అప్పటి వరకు 20-30 ఏమనుకోకండి. నాకు తెలుసు 30 రూపాయలు 10-10 అన్నారు అక్కడ ఆర్టీసీ ఉంటుంది, ఇక్కడ 10-10 అన్నాడు ఆర్టీసీ అయిపోతుంది. చాలా డీటెయిల్గా సూటిగా మీకు మాకు ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రతినిధులకి ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధం గురించి గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు.
ఈరోజు మొట్టమొదటగా భద్రత అనేది మనకి సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది. మీరు ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, కానీ 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సింది మీరు. లేకపోతే వాళ్ళకి ఆ ప్రయాణం చేసిన 1 గంట రిస్క్ ఉంటుందేమో, కానీ మీకు 24 గంటలు రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మీరు అదే పని మీద ఉంటారు కాబట్టి. ఇవాళ ఒక ఆటో సోదరులకి 10,000 రూపాయలు వాహన మీటర్ కింద ఇస్తా ఉన్నారు, అంటే నెలకి 800 రూపాయలు మీకు మీ ఆటో సర్వీస్ కోసం, ఒక ఇన్సూరెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా 1 రూపాయి ఇచ్చాడు ఎవరైనా? ఇంతకుముందు అధికారులకి, రవాణా శాఖ అధికారులకి, పోలీస్ అధికారులకి టార్గెట్లు, ఆటోలకి ఎంత ఫైన్ వేశారు ఈ నెల, స్కూల్ బస్సులకి ఎంత ఫైన్ వేశారు, 2 వీలర్లు ఎంతమంది పడుతున్నారు, ఈ టార్గెట్స్ ఉన్నాయి. ఈ వారం టార్గెట్లు లేవు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒక్కటే, మనలో మార్పు వస్తే అది వ్యవస్థకి మేలు జరుగుతుంది, మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, తప్పని పరిస్థితి అయితేనే మీరు వారి మీద చర్యలు తీసుకోండి. సీఎం గారు ప్రతిసారి సందర్భంలో చెప్తూ ఉంటారు. పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము గెలిచినప్పుడు, ఓడినప్పుడు, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను మీకు నిరంతరం మీతో పాటు ప్రయాణం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మీ ఆటో కార్మిక ఆటో సోదరులకు ఏ ఇబ్బంది వచ్చా సరే మా చిన్నబాబు స్పందిస్తున్నాడు. మా చిన్నబాబు మా గుర్తుడు తప్పుతుంది, అతని వల్ల అవి పల్లెలు ఉంటాయి నా దగ్గర, కానీ కనబడుతుంది కానీ వస్తాయి. ఈ లోపల మీకు ఇమీడియట్ అవైలబిలిటీ ఉండాలని చిన్నబాబు అంటే జరిగింది. సో చిన్నబాబు బాగానే చేస్తాడని, అదేవిధంగా ఇప్పుడు మన డీడీసీ గారు చెప్పినట్టు ప్రతి వాహనానికి కూడా ట్రాకింగ్ మిషన్ పెడుతున్నాం. అందులో దానివల్ల అది డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంట్లో కూడా వచ్చింది. మీ అమ్మాయి ఎక్కడో నేను తక్కువ చూస్తున్నారు, కానీ మీరు ఏదో ఉంటుంది తెలుస్తే అక్కడ ఉంటారు. ఓకే మంచిది, అదేవిధంగా సేఫ్టీ అంటే ఇది రెండు రకాలు, ఇది రెండు రకాల ఉపయోగపడుతుంది. ఒకటి మీ ఆటో ఒకవేళ మీది కాదు, మీరు ఉన్నారు, ఎవరికి ఇచ్చారు, రోజు కూడికి ఇచ్చారు, తిరుమల భవన ఓటా లేదా రోజు, అప్పుడు మీ ఆటో ఎక్కడ ఉందో కూడా మీకు తెలిసిన పరిస్థితి మీకు తెలుసు. సో మీ ఆటో ఏ ఊరు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అని లేదు. మీ ఆటో ఉంటుంది ఎవరికో డ్రైవర్ని నెలచేతాన్ని పెట్టి తిరగా అంటారు, ఆడ వాళ్ళు మోసం చేయడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రిప్కి వెళ్ళిందో మనకు తెలిసిపోతుంది కాబట్టి. కాకినాడ రూరల్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు వారి గృహాలకు త్వరగా శంకుస్థాపన చేసుకోవాలని కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఆదేశించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ బీబీ అధ్యక్షతన లబ్ధిదారులతో హౌసింగ్ పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారులు వచ్చే 2 రోజుల్లో గృహాలకు శంకుస్థాపన చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలని చూస్తుందని, లబ్ధిదారులకు ఇచ్చిన 3 ఆప్షన్లలో ప్రభుత్వం ఇల్లు కట్టించమన్నా కట్టిస్తుందని, లేదా కాంట్రాక్టర్ చేత కట్టించుకోవచ్చునని, లేక సొంతంగానైనా కట్టించుకోవచ్చునని అన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. డ్వాక్రా ద్వారా మొదట 35,000 రూపాయలు తక్షణమే అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని, దీనిని ప్రభుత్వానికి చెల్లించిన వెంటనే ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వేదకుమారి, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఒక 50 మంది 100 మంది రెడీగా ఉంటే ఆయన కట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక 10 మంది వరకు నిల్చున్నారు మాకు లోన్ కావాలని. సంఘాల్లో లేని వాళ్ళకి కొత్త సంఘంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొత్త పాత సంఘంలో సభ్యులు ఎవరైనా పెట్టుకుంటామంటే పాత సంఘాల్లో సీనియారిటీ సంఘాల్లో జాయిన్ చేసి లోన్ ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకోకపోతే కొత్త సంఘంగా ఏర్పాటు చేసి బ్యాంక్ వాళ్ళని ఒప్పించడం పై అధికారులకు తెలియచేసి, ఎండిఓ గారు అలాగే పైన ఇంకా అధికారులు ఉన్నారు వాళ్ళందరికీ తెలియచేసి కొత్త సంఘాలకైనా సరే హౌసింగ్ లోన్ ఇప్పించేలాగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ అయిందన్నంటే వెళ్ళిపోకండి, ఒక్కొక్కరు కూడా ఇక్కడ వచ్చి రాయించుకోండి. ఇక్కడ 4 యానిమేటర్లు ఉన్నారు కూర్చోబెట్టాము, ప్రతి ఒక్కరూ రాయించుకోండి. మీరు కూడా మాకు లోన్ వద్దండి, చేతి డబ్బులు కట్టుకుంటాం. లోన్ అప్పిచ్చాక నెలకి 1500 2000 మధ్యలో వాయిదా ప్రతి నెల కట్టాలి. చెప్పుకోవడానికి కాదమ్మా, మీరు కట్టుకోవడానికి
మీరు మీ ఇంటిలో కట్టుకోవడానికి ఎప్పుడైనా ఇంతమంది ఆఫీసర్లు వచ్చి ఇంతమంది మీ ఇంటికి వచ్చి చెప్పారమ్మా ఎప్పుడైనా? మరి అర్థం చేసుకోవాలి కదమ్మా, ఎప్పుడో కట్టుకుంటానే తర్వాత కట్టుకుంటాను కానీ మీకు ఇంతలో ఫైనాన్షియల్గా ఆర్థికంగా స్థోమత ఉండి ఆర్థిక అధికారులు ఉండరు నివృత్తి చేస్తారు. డ్వాకరా గురించి చెప్పడానికి మేడం గారు ఉన్నారు, ఇంకా మీకు ఏమైనా చేయాలంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు, మీకు ఎక్కడ ఏ డౌట్ ఉందో చెప్పండి, చెప్తే వాళ్ళందరూ క్లియర్ చేస్తారు. దయచేసి మాత్రం మీరు పట్టా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం అది రద్దు అయిపోతుంది, మీరు కట్టుకోవాల్సిందే. నెమ్మది నెమ్మదిగా కట్టుకోండి. ఒకేసారి నేను డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోమని చెప్పట్లేదు, గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు. మినిమం ఒక గది హాలు కిచెన్ మీరు ఉండడానికి వీలుగా కట్టుకోండి. దానికి సంబంధించిన లోన్ కూడా ఇస్తున్నారు, అప్పులు పాలు అయిపోమని గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు. మీకు ఎంతవరకు ఉందో అంతవరకు కట్టుకోండి, ఆ తర్వాత మిగతా పెంచుకోవచ్చు. పెంచుకోవడానికి మీ బాధ్యత, పిండి కొద్ది రొట్టె మీ దగ్గర ఎంత సొమ్ము ఉందో అంత సొమ్ముతో ముందు ఉండడానికి నేడుంటే చాలు కదమ్మా. ఏసీలు కావాలంటే కావాలి మనకు అర్జెంటుగాను, అక్కర్లేదు కదా. ఈ స్థలం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చూపించమంటే చూపిస్తాం. ఈ స్థలం కూడా లేకుండా రోడ్డు మీద ఉండేవాళ్ళు చూపించమంటే చూపిస్తాం. మా దగ్గర అందరికీ గూడు ఏర్పాటు చేయడం కోసం స్వయం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ పేదలందరికీ ఇళ్ళు ఉండాలి, సొంత ఇల్లు అనేది అందరికీ కల, ఆ ఉద్దేశంతో మీకు చెప్పారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే మీకు ఏ డౌట్ వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటున్నారు వీళ్ళందరూ కూడా మీకు అన్ని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే లక్ష్యంతో నడకుదురు గ్రామం గురజనపల్లి సెంటర్లో ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని కర్ప ఎస్ఐ ఎన్ రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ధర్మ సైనిక కన్వీనర్ బౌద్ధ భిక్షువు సుమేధాబోధి, కర్ప మండలం ఈఓపీఆర్ డి శ్రీనివాస్, కర్ప ఎస్ఐ ఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నడకుదురు ఎంపీటీసీ పైల గోవింద్ అధ్యక్షతన యోగా టీచర్ పెంకె లోవరా సారథ్యంలో ఈ నెల 30వ తారీఖు వరకు జరగనున్న ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవన విధానం యోగాతోనే సాధ్యమని అన్నారు. మనం ఏ పని చేసినా నేను అనే అహంకారాన్ని వదిలి నిబద్ధతతో ఏకాగ్రతతో చేసినప్పుడు విజయం సాధిస్తామని, ప్రతి మనిషి తనలో ఉన్న దురలవాట్లను లోపాలను అధిగమించుకోవడం కేవలం యోగా వల్లనే సాధ్యమని అన్నారు. ఎటువంటి శ్రమ లేకుండా మనం ఉన్న చోటే రోజు కొంత సమయం యోగా చేయడం వలన మనలో ఉన్న అలసట దూరం కావడమే కాకుండా మానసికంగా ఎంతో ఉత్తేజంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ధర్మకర్త సింగంపల్లి వెంకటరామకృష్ణ, గ్రామ పెద్దలు చీపురుపల్లి జయేంద్రబాబు, గండేటి రమణ, ఎం వెంకటరమణ, పైల సురేష్, సిద్ధన వెంకటరమణ, రాజాన గోవింద్, యోగా బృందం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యోగా శిబిరం అనేది ఆరోగ్యం మంచిదే. ఇంకా మనసాక్షిశీలం జీవ హింస చేయడం, తర్వాత దొంగతనం చేయడం, మూడవది శృంగారపరమైనటువంటి అటువంటి వాటిలో వెళ్ళకూడదు, విచారమైన వాటిలో వెళ్ళకూడదు, నాలుగవది అబద్ధాలు ఆడకూడదు, ఐదవది ఈ మద్యపానం, పానపదార్థం, ధూమపానం, తేకాత చాలా ఈ మూడు చాలా ఉన్నాయి, చాలా మంది చెప్పారు. అది కొంచెం మార్చాలి, అది మార్చడం కోసం యోగా కండక్ట్ చేయాలని మీరు కూడా చెప్పండి, దానికోసం కూడా చెప్పారు. మారుతుంది, మారాలి, అది తీరాలి. ఎవరి కోసం మనం నమస్కారం. ఈ వేదిక అలంకరించిన మన ఎంపీటీసీ గారు రామకృష్ణ గారు, యువార్డు గారు, సుమేధా బోధి గారు, అలాగే పెద్దలు ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ నడకుదురు గ్రామంలో ఇక్కడ యోగా ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్న ప్రజలకి యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పెంకే లోవరాజ్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి విషయం ఇది, ఎందుకంటే యోగా అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి యోగా అనేది చాలా తోడ్పడుతుంది. ఈ బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్లు ఇలాంటివన్నీ చేయలేరు, కానీ యోగా మాత్రం ప్రతి ఒక్కరు ఒక సెకండ్ ఏజ్ నుంచి వృద్ధుల దాకా అందరూ చేయొచ్చు. ఆ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం అది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే యోగా కంటిన్యూగా చేస్తారో వాళ్ళకి ఆ వయసు అనేది అలాగా అక్కడితో ఆగిపోతూ ఉంటారు, ఒక 500-600 వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ యోగాతో పాటు టీచర్ గారు చెప్పిన ఆహార అలవాట్లు కూడా పాటించి మీ ఆరోగ్యాన్ని సక్రమంగా పెట్టుకుంటే అందరూ కూడా సమాజం కూడా బాగుంటుంది. సరైన అవగాహన ఉంటే ఆరోగ్యం మన అరచేతిలో ఉన్నట్టే, అది తెలుసుకోవడం కోసం తెలియజేయడం కోసమే ఈ యొక్క 10 రోజుల ఉచిత యోగా
వెల్నెస్ సెంటర్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క వెల్నెస్ సెంటర్ ని నిర్మించారు. అందుకోసమే మేము ముందుకొచ్చాము. అదేవిధంగా ఈ యొక్క నియమ నిబంధనలకే ప్రతిగా మనకి పని మానేసుకోవడమో లేకపోతే ఉద్యోగాలకి దూరంగా ఉండాలా అది అవసరం లేదు. ఒక్క 45 నిమిషాల నుంచి 1 అవర్ కేటాయించినట్లయితే కనుక చక్కటి ఆరోగ్యాన్ని పొందొచ్చు. యోగా మెడిటేషన్ అనేవి రెండు కూడా మా భారతీయ ఆధ్యాత్మిక పరంగా అనేక వేల సంవత్సరాల నుంచి తమ ఋషులు సిద్ధులు ఆచరించి వారి యొక్క కొన్ని నియమ నిబంధనల ద్వారా మన భారతీయులకు మాత్రమే ఉద్దేశించినటువంటి ఒక మంచి విధానాలు మనకి అందడం జరిగింది. అయితే కాలక్రమంలో కొంత మనం వాటి నుంచి డీవియేట్ అయ్యాం. అయితే ప్రభుత్వం కానివ్వండి, కొంతమంది పెద్దలు కానివ్వండి, తిరిగి మళ్ళీ మనం ఆ విధానాలలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ యోగా ధ్యానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. యోగా చేసేటటువంటి వ్యక్తికి యోగా చేయనటువంటి వ్యక్తికి చాలా తేడా జీవన విధానంలో కానీ ఆలోచన విధానంలో కానివ్వండి, క్రమశిక్షణలో కానివ్వండి, ఇతరుల పట్ల స్పందించే స్వభావం కానివ్వండి, చాలా మార్పు వస్తుంది. అది నేను కూడా ప్రత్యక్షంగా అర్థం చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ మంచి చక్కటి అవకాశం మనకి గ్రామంలో నడకదులు ఏర్పాటు చేయడం జరిగింది. పెనుగుదులు నడకదులు ఈ రెండు గ్రామాల్లో కూడా మహిళలు పురుషులు తేడా లేకుండా అందరూ చేయొచ్చు. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి అన్నారు. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో శుక్రవారం ఇంటింటికి మీ అనంతలక్ష్మి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించే విధంగా విపి సింహయంలో పార్లమెంట్లో బిల్ పాస్ చేయించారని, వాటిని 34% ఎన్టీఆర్ పెంచారని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలకు 24% కుదించారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బీసీలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాయని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యమే లేదని అన్నారు. బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని, బీసీలంతా ఏకమై టీడీపీని మరింత బలోపేతం చేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అనంతరం డాక్టర్ ఎస్ మీనా అనాథ వృద్ధుల ఆశ్రమంలో చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిరపల సూర్యప్రకాష్, సబ్బతి ఫణీశ్వరరావు, గరికిన పెద్దరాజు, జామి సత్యరాజు, జక్కే అప్పన్న, అనుసూరి సుబ్రహ్మణ్యం, తేదీప కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్ని చెప్పినా, అనంతరక్ష్మి గారు చెప్పినా, మేము చెప్పినా, తూరంగి గ్రామంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసాం మేమే అని చెప్పాం. దానికి ఎక్కడైతే కష్టపడి పనిచేస్తారో, ఎవడైతే ప్రజల మంచి చెడ్డలు చూస్తారో, ప్రజల బాగోగులు చూస్తారో, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎంచుకోవాలన్నది మానవతా ధర్మం. ఆ మానవతా ధర్మం ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం తోరంగ గ్రామ ప్రజానీకరణ ఉందని చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే మూడు ఎన్నికలలో పోటీ పడటం జరిగింది. టీఆర్పీ ఉన్నప్పుడు పోటీ చేయడం జరిగింది. టీఆర్పీ వచ్చినప్పుడు, అప్పుడు తదుపరి రెండు ఈవిడ నెగ్గినప్పుడు, మనం ఓడిపోయినప్పుడు, మూడు ఎన్నికలలో కూడా ఈ తోరంగి గ్రామం అన్ని వార్డులు కలిపి మెజార్టీ రావడం జరిగింది. రేపు కూడా ఈ తోరంగ గ్రామం ప్రధానికానికి మేము అనంతరక్ష్మి గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ప్రభుత్వం డెవలప్ చేసింది కదా, వీళ్ళకు వచ్చేసే మిగతా కార్యక్రమాలను చేయగల సత్తా ఉన్న నాయకులు పార్టీ అది అని
రేపు కూడా పోటీ ఇవ్వడానికి తోరింగ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ప్రధానికానికి రోజు కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ బాగా పెంచి ఎక్కడైతే డెవలప్మెంట్ బాగా చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశారో ఆ నాయకుడిని ఆ నాయకురాన్ని ఆ పార్టీని ఎన్నుకున్నప్పుడు ఈ రాష్ట్రం ఈ గ్రామం ఈ మండలం ఈ నియోజకవర్గం స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది. ఏ ఇబ్బందులు ఉండవు. ఎక్కడో దిక్కినా ఎవరికో ఒకటికి అన్యాయం జరుగుతుంటుంది ఒక రాజకీయ వ్యవస్థలో. అది పట్టించుకోకుండా టోటల్ వ్యవస్థ మీద ప్రభుత్వాలను బేరే చేసుకుని ఎమ్మెల్యేని బేరే చేసుకుని పనివర్తనం బేరే చేసుకుని ఓటు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ వారు రూపొందించిన మోడల్ పేపర్ స్టడీ మెటీరియల్స్ ను 1991 పూర్వ విద్యార్థులు అందించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుని వాసంశెట్టి నాగేశ్వరి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి పట్ల పూర్వ విద్యార్థుల సేవలు మరవలేనివని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యూటీఎఫ్ వారు రూపొందించిన స్టడీ మెటీరియల్ మోడల్ పేపర్స్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. మెటీరియల్ అందించిన 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల తరపున మాజీ సర్పంచ్ పల్లెవేల వీరబాబు, అనకాపల్లి గణపతిరావు, ఇల్లా శ్రీనివాసులు పాల్గొని తెలుగు మీడియం 30 మంది, ఇంగ్లీష్ మీడియం 74 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బుక్స్ అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మనం మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలం. ఇది అస్మాన ఉపాధ్యాయులు మనకు చెప్పే విషయమే, కానీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ముందుగా ఇది చేసిన విషయం, చదివింది పరీక్షలో రాద్దాం అనుకుంటే కంటే చదివింది ఇంటి దగ్గరే ఒకసారి వచ్చిన 2000 ప్రశ్నలు అయినా చూడకుండా రాసేసుకుంటే దానివల్ల పరీక్ష హాల్లో మనం రాసేటప్పుడు మనం ఎక్కడైతే ప్రాక్టీస్ చేసామో ఆ లైన్ గుర్తొస్తుంది. నాకున్న 4 ఉన్నాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోతే కూర్చోడానికి బెంచ్లు కానీ గట్టి కానీ ఏమి లేదు. మట్టి దాకా గట్టి ఉండేది. మట్టి మీద మేము గవర్నమెంట్ కట్టుకొచ్చుకున్నాం. గవర్నమెంట్ కట్టుకున్న బ్యాగ్ పుస్తకాల కోసం అండి. వీలు సంచులు లేదు అని చెప్పి బ్యాగ్ నుండి ఆ బ్యాగ్ వీలు సంచులు మా బ్యాగ్. అటువంటి పరిస్థితిలో మా స్కూల్లో చదువుకున్నాం. ఈరోజు ప్రభుత్వాలు మోటివేషన్ మిగిలినటువంటి మోటివేషన్ సదుపాయాలన్నీ ఇచ్చి చేసినట్టు నేను నిజంగా దయ్యం. మిగిలినటువంటి ఇంత మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు మీరు చదువుకొని మీ ఉజ్వల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకుంటే మా అందరికి కూడా ఆనందం. మీరందరూ బాగా చదువుకొని మంచి ఉత్పేదలు సంపాదించి మన ఊరికి మన స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయులు అందరికి కూడా మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. కులమతాలకు అతీతంగా బాధితులకు న్యాయపరంగా సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హ్యూమన్ రైట్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరియు న్యాయవాది కాకర్లపల్లి లోవదుర్గ అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా తన తండ్రి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా సేవ చేయడంతో పాటు న్యాయపరంగా సేవ చేయాలనే లక్ష్యంతో న్యాయవాది వృత్తి చేపట్టారని అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని భావిస్తున్నానని అన్నారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమస్యలపై సతమతమవుతున్న పేద ప్రజలకు తాను అండగా నిలిచి ఉచితంగా కేసు సాధించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ఫీల్డ్ అనేది ఆయన ఏంటంటే ఒక ధర్మం కోసం ఎప్పుడైనా పోరాడదామన్న ఆలోచన ఆయనతోటే నాకు అలవాటైంది సార్. ఇది దానివల్ల ఏంటంటే నేను కొంచెం ప్రజలకు ఏదైనా మంచి చేద్దామన్న ఆలోచనతో దీంట్లోకి వచ్చింది సార్. ఇప్పుడు బయట ఏంటంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏం చేసినా కానీ మనం కొంచెం సాయం చేయగలం తప్ప కోర్టు వైపు అయితే మనం ఏ సాయం చేయగలం. జస్ట్ ఏంటంటే ఒకవేళ స్టేషన్కి వెళ్ళినా ఏం చేసినా కానీ మనం మాట చెప్పగలం తప్ప వాళ్ళ దగ్గర డైరెక్ట్గా నిలబడలేము. అదే ఒక లాఫీలు ఎంచుకుంటే ఖచ్చితంగా ఎవరితోనైనా పోట్లాడచ్చు, ఏదైనా చేయగలిగాను. దాని తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ జిల్లా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను సార్. నేను వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వాహనదారుల భద్రత, ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు. రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి కన్నబాబు.
కాకినాడ రూరల్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు త్వరగా గృహాలకు శంకుస్థాపన చేసుకోవాలి. లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి సాధ్యం. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో ఇంటింటికి మీ అనంతలక్ష్మి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.